రాజా రవితేజ హీరోగా చేసిన ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ కొట్టింది. గోపిచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి దుమ్ములేపింది. ఈ పండుగ సందర్భంగా 4 సినిమాలు రిలీజ్ అయినా ఈ ఒక్కటే సక్సెస్ అయింది. కరోనా కారణంగా 50% ఆక్యుపెన్సీ ఉన్న రవితేజ కరియర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, వాటికి అనుగుణంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా సరిపోయింది. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాని తాజాగా టాలీవుడ్లోనే రీమేక్ చేసేందుకు సైతం ప్రయత్నాలు సాగుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు దర్శకుడు గోపిచంద్ వెల్లడించారు. వరుసగా 4 సినిమాలతో పరాజయాలు ముట్టగట్టుకున్న రవితేజకు ఈ సినిమా పెద్ద బూస్టింగ్ ఇచ్చింది. అయితే రవితేజకి ఈ సినిమా అనుకోకుండా వచ్చి తగిలింది. ఈ సినిమాని మొదటగా చేయాలని మరో హీరో సంప్రదించారట. ఆయనను చెప్పడంతో రవితేజ దగ్గరకు వచ్చింది. ఈ సినిమా తొలి చాయిస్ మరెవరికో కాదు, నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా కథ ముందుగా ఆయనకే చెప్పారట. బాలయ్యని దృష్టిలో పెట్టుకుని ఈ కథను డెవలప్ చేస్తారట. కథలో కొన్ని మార్పుల కారణంగా బాలయ్యనో చెప్పారట. అనంతరం ఈ సినిమా కథని రవితేజ ముందుకు తీసుకొచ్చారు గోపిచంద్. ఈ సినిమా కథని చెప్పారట. మాస్ మహారాజాకి ఈ సినిమా బాగా నచ్చింది. దీంతో ఈ సినిమా చేసేందుకు రవితేజ ఓకే చెప్పారు. కథలో రవితేజకు అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించారు. మొత్తంగా గోపిచంద్ రవితేజ కాంబినేషన్లో హ్యాట్రిక్ కంప్లీట్ అయింది. ఈ సినిమా సీక్వెల్ కూడా సక్సెస్ అయితే వీరిద్దరి కాంబినేషన్కి తిరుగుండదని సినీ జనాలు అనుకుంటున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.